నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. బీజేపీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అనేక ప్రాంతాల్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బీజేపీ నేతలు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు శ్రీశైలం మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బీజేపీకి ఏకాత్మత మానవతావాద సిద్ధాంతాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రామచందర్, సీనియర్ నాయకులు రాము యాదవ్, పెంటయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. पंडित दीनदयाल जी उपाध्याय नूट ऐदव जयंती शुभाकांक्ष पंद्रह उत्तर प्रदेश मरी मारमूल ग्राम जन्म पंडित दीनदयाल जी उपाध्याय मरी चन तलदी को चन आये दीना अने पेर तो संबोधा आय पेर उ मरी आये परस्थित ए विधा चुनाव పదో తరగతిలోనే మంచి ప్రతిభ కనబరిచి మరి విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకురావడం జరిగింది. మరి అప్పటిలో ఉన్నటువంటి రాసింగ్ అనే ఒక రాజు ఆయనని ఆయన ఒక ప్రతిభని మెచ్చి మరి స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది పండిత్ దీనదయాల్జీ. పండిత్ దీనదయాల్జీ మరి సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన ఆశయాలు కూడా మొత్తం కూడా మరి సామ్యవాదం, లౌకికవాదం అని కాకుండా మానవతావాదంతో ఆయన మనుషులంతా ఒకటి కావాలి, మనుషులంతా ఏకమైనప్పుడే ఈ యొక్క దేశం అనేది సంఘటితమవుతుంది అనేది ఆయన యొక్క సంకల్పం. ఆ సంకల్పంతోనే మరి భారతీయ జనతా పార్టీ కులాలకు మతాలకు అతీతంగా భారతదేశం అనేది ఒక అఖండ భారతదేశంగా కావాలని మరి ఆ సంకల్పంతోనే భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా మరి ఇంకొక శ్యాంప్రసాద్ ముఖర్జీ నోటి గుండా వచ్చినటువంటి మాట ఏంటంటే ఈ పండిత్ దీనదయాల్ లాంటి ఇంకొక దీనదయాల్ ఉండే భారతదేశంలో ఈ యొక్క జనసంఘుని నేను విశ్వవ్యాప్తం చేస్తానని శ్యాంప్రసాద్ ముఖర్జీ అప్పుడు చెప్పినటువంటి మాట. ఆయన యొక్క కృషి చూడండి, ఆయన యొక్క అంకిత భావం చూడండి, దేశం పట్ల సమాజం పట్ల ఆయన యొక్క అంకిత భావం ఆ విధంగా ఉంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన 12 మంది యువకులపై కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్ఐ సతీష్ తెలిపారు. గణేష్ నిమజ్జన శోభయాత్రలో చోటు చేసుకున్న ఉద్రిక్తతపై సీసీ ఫుటేజ్ ఆధారంగా మరికొంతమందిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని రాజంపేట ఎస్ఐ సతీష్ తెలిపారు. మండల కేంద్రంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మండల కేంద్రంలో 23వ తేదీన నిర్వహించినటువంటి గణేష్ శోభయాత్రలో కొంతమంది యువకులు శోభయాత్రకు ఆటంకం కలిగించి వెనకాల ఉన్నటువంటి వెహికల్స్ ని ముందుకు కదలకుండా ఒకే చోట చాలాసేపు ఉండి పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఉత్సవ కమిటీ మెంబర్లు ఎంత చెప్పినా వినకుండా ఒకే చోట చాలాసేపు ఉండడం వల్ల రాత్రి అవడంతో ఊళ్ళో కరెంటు లేకపోవడంతో గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసు వాళ్ళను రమ్మని చెప్పేసి అన్నా కానీ రాకుండా మా విధులకు ఆటంకం కలిగించినందున అటు యువకులపైన అదేవిధంగా శోభయాత్రలో ఉత్సవ కమిటీ యొక్క ఫ్లెక్సీని కొంతమంది చింపడం జరిగింది. ఆ చింపిన దాని విషయంలో ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాని విషయంలో కేసులు నమోదు చేసి అటు యువకులను గుర్తించి మేము వాళ్ళని తగు చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది పని చేశారు ఇప్పటివరకు? ఇప్పటివరకు ఒక 12 మంది మాకు పేర్లు గుర్తించినాము. మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలోనే గుర్తించి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తాం. కామారెడ్డి చాకలి ఎస్సీ సాధన సమితి నూతన కమిటీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు కొత్తకొండ శ్రీలక్ష్మి వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ రాజయ్య, యూత్ అధ్యక్షులుగా మహేష్ ఎన్నుకున్నారు. ఇంకా సమితి బలోపేతానికి కార్యాచరణ ప్రకటిస్తామని శ్రీలక్ష్మి తెలిపారు. యూత్ అధ్యక్షులుగా
అధ్యక్షులుగా రాజు, అదేవిధంగా ఈ జిల్లా నుంచి రాష్ట్ర యూత్ విభాగానికి యూత్ ఉపాధ్యక్షులుగా నరేందర్ మొలుగు నరేందర్, అదేవిధంగా నందు, అదేవిధంగా ఈ జిల్లా నుంచి రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శిగా ఆచార్య శ్రీకాంత్ను ఈ జిల్లా నుంచి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో ఇంకా కూడా మా జిల్లా అధ్యక్షుడి ద్వారా జిల్లాలో ఇంకా కూడా భర్తీ చేయాల్సినటువంటి మరి పోస్టులు ఉన్నాయి. జిల్లా పోస్టులు, మరి ఇక్కడ మహిళా విభాగం పోస్టులు, మరి పట్టణ విభాగం పోస్టులు జిల్లాలో పూర్తి స్థాయిలో మరి రేపు ఎల్లుండిలో పూర్తి స్థాయిలో జిల్లా కమిటీ నిర్మాణం చేపట్టబడుతుంది. అందుకు ఇప్పుడు నా చేత నియామకమైనటువంటి మొత్తం జిల్లా మరి యూత్, మహిళా, పట్టణ, రాష్ట్ర విభాగాలందరికీ కూడా ఉద్యమ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలు ఆది మందిని తయారు చేసి ఎస్సీ రిజర్వేషన్ సాధనకై గడువు తీరుస్తారని చెప్పి ఆశిస్తూ ఆ విధంగా ఈ ప్రయాణం ఉండాలని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ బీజేపీ చేత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించగలిగాం. నా జాతి కోసం ఉద్యమిస్తాము, ప్రాణాలు తెగింపు చేసి ప్రాణ త్యాగాలకైనా ముందుంటామని అమ్మ తప్పకుండా నువ్వు పెట్టిన బాధ్యతను మేము నిర్వర్తిస్తాము. కామారెడ్డి జిల్లాలో ఇంత ఉత్సాహంగా బాన్సువాడ, ఎల్లారెడ్డి, దోమకొండ, రాజంపేట ఈ రకంగా గాంధారి అనేకమైన సీనియర్ నాయకులు కూడా వచ్చి మీకు మద్దతు తెలిపినారు, సంతోషకరము. ఆ మద్దతునే మేము బలంగా స్వీకరించి ఆ బలంతో ఈ ఉద్యమ పోరాటం చేస్తామని నా చాకలి వారికి ఎక్కడ అన్యాయం జరిగినా ఏ రకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి నా కర్తవ్యాన్ని నెరవేర్చుతానని తెలియజేస్తూ జై ఆయిలమ్మ. కొల్చారం మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వెంకటస్వామి సందర్శించారు. ఓపెన్ స్కూల్ ప్రవేశాలను, గోడ పత్రికను ఆవిష్కరించారు. చదువు మధ్యలో మానేసిన వారికి గృహిణులకు ఓపెన్ స్కూల్ ఒక రకం, ఒక వరం అని అన్నారు వెంకటస్వామి. అక్టోబర్ 21 వరకు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రంగంపేట అధ్యయన కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల వారు ప్రవేశం పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ అరుణ్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెండు కోర్సులు కూడా ఎవరైనా అడ్మిషన్ ఉండే అవకాశం ఉంది. 10వ తరగతికి 14 సంవత్సరాల వయస్సు పైబడి ఇంతకుముందు విద్యార్థులు ఉన్నా లేకపోయినా కూడా వారు ఈ 10వ తరగతి అడ్మిషన్ పొంది పరీక్షలకు హాజరై పాస్ కూడా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 15 సంవత్సరాల వయస్సు పైబడి 10వ తరగతి ఉత్తీర్ణ అయిన వారందరూ కూడా ఇంటర్మీడియట్ కోర్సులో చేరి పరీక్షలకు హాజరై పాస్ అవ్వకుండా అవకాశం ఉంది. ఈ 10వ తరగతి ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్ అయినా, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్ అయినా కూడా రెగ్యులర్ 10వ తరగతి మరియు రెగ్యులర్ ఇంటర్మీడియట్ పాస్ అవుతూ సమానంగా ఉద్యోగాలకు కానీ, పరిచయంలో కానీ, ఇతర ప్రమోషన్లకు, ఉపాధి అవకాశాలకు అన్ని రకాలు కూడా సమానంగా పనిచేస్తుంది. కాబట్టి సమాజంలో ఇప్పటివరకు చాలామంది గత సంవత్సరము, ఇంతకుముందు సంవత్సరం కూడా మరి 18,000 మంది మనకు అడ్మిషన్ పొంది అందరూ కూడా కరోనా నేపథ్యంలో పరీక్షలు లేకుండానే మినిమం మార్క్స్ పాస్ అవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరము అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టయితే అందరూ కూడా అడ్మిషన్ పొందిన ప్రతి వారికి కూడా పరీక్షలు గురించి వారి సామర్థ్యాలకు అనుగుణంగా మార్కులు పొంది మరి ఆ సర్టిఫికేట్ పొందాలని కోరుతున్నాం. మరి ఈ సర్టిఫికేటు పొందిన తర్వాత అన్ని రకాలుగా రెగ్యులర్ సర్వీస్ సమానంగా పనిచేస్తుంది. కాబట్టి మరి భవిష్యత్తులో కూడా అన్ని విషయాల్లో ఈ ఓపెన్ స్కూల్ తర్వాత మరి ఇంటర్ సర్టిఫికేట్ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరి అందరూ కూడా మిగిలిన వారందరూ ఇప్పటిదాకా అడ్మిషన్ పొందేవారు కాకుండా ఇతర అందరూ డ్రాప్అవుట్స్ సమాజంలో మిగిలిన వారు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర అన్ని రకాల వారు ఎవరైనా కూడా ఏజ్ పరిమితం లేకుండా ఎంత ఏజ్ వాళ్ళైనా సరే 14 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా ఈ కోర్సులో చేరి పాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోరుతున్నాం. మరి ఇక్కడ ఈ పాఠశాల లోపల ఈ అధ్యయన కేంద్రం మరి దినదినాభివృద్ధి చెందడానికి ఇంత చక్కటి కోఆపరేషన్తో, కోఆర్డినేషన్తో అందరూ హెడ్మాస్టర్ మేడం గారు, అసిస్టెంట్ కోఆర్డినేటర్, ఇతర స్టాఫ్ అందరూ కూడా మంచి కోఆర్డినేషన్తో ఈ అడ్మిషన్ అంకె పెంచడానికి కృషి చేస్తుంది. కాబట్టి వారి యొక్క కృషిని అదేవిధంగా కొనసాగించి ఈ సంవత్సరం కూడా ఈ అవకాశము పొందలేని వారందరూ కూడా పొందే విధంగా వారి లెవెల్లో వారంతా కూడా తగిన చర్యలు తీసుకొని అందరికీ సమాచారం అందజేసి పెద్ద మొత్తంలో అడ్మిషన్స్ పొందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మెదక్ జిల్లా కొల్చారం మండలం దూపలకుంటలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన ఎనగండ్ల గ్రామానికి చెందిన రాంపల్లి గౌరీశంకర్ను పైతర గ్రామ ఎంపీటీసీ ఎల్లయ్య, టీఆర్ఎస్ యువ నాయకుడు రవితేజరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్ రవీందర్, మండల సోషల్ మీడియా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మధుసూదన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాశీనాథ్, శ్రీనివాస్ గౌడ్, పైతర టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు లింగంపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
श्री नरसापुर शासन सभ्यु श्री तिरुमल मदन रेड्डी गारी आशीस्सुल तोटी मरियु पुलजार मंडल में अन्नी ग्राम सरपंच मरी एंपीपी एंपीडीसी तेरास नायक नायक तेरास कार्यकर्ता मरी युवत युवक अंदर आदराभिमाल तो नैन मूडव सारी एकाग्रीय प्रचार मंडल टीआरएस पार्टी अद्यक्ष प्रति समय प्रति पेर पेर धन्यवाद मैं ना एकाग्रीय प्रति कार्यकर्ता को युवत को एंपीपी की सरपंच एंपीडीसी अंदर पेर पेर धन्यवाद मरी नरसापुर साधन सब तिमल मदन रेड्डी गारी आदेश मेरे को मैं सार आदेश डे अं नाइट रात्रि मालूक मैं सार आदेश पार्टी ये बाध्यता अपग्चना पार्टी आदेश नैन पाचे मनस्फूर्ति ఈ నెల 27న జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని కామారెడ్డిలో ఐక్య విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షులు కుంభాల లక్ష్మణ్ యాదవ్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్, జిల్లా అధ్యక్షులు ఎంపీ స్టాలిన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అజయ్, బీడీఎస్ఎఫ్ జిల్లా నాయకులు ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి మణికంట, ఎన్ఎస్యూఐ జిల్లా నాయకులు భరత్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అది ప్రజల సేవ కోసం డిస్కషన్ కాదు, కార్పొరేట్ పెట్టుబడిదారుల కోసం డిస్కషన్ చట్టాలు మాత్రమే అవి. ఒక పక్కన వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పక్కన విద్యా విధానం కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. నాడు అఖిలపక్ష ఆందోళనలో భారత్ బంద్ పిలిచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు వివరించుకుంటున్నాము. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఈ బంద్కు పిలిపించడం జరిగింది. గత సంవత్సర కాలం నుంచి రైతులు పెద్ద ఎత్తున దీక్షలు ధర్నాలు చేస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వానికి చిమ్మకొట్టినట్టు కూడా లేదు. కార్పొరేట్ శక్తుల కీలుబొమ్మగా మారింది ఈ కేంద్ర ప్రభుత్వం. కార్పొరేట్ శక్తులు ఏ చట్టం అమలు చేసినా వీళ్ళు అమలు చేసే పరిస్థితిలో ఇప్పుడుంది. వాళ్ళు చేసే చట్టాన్ని అమలయ్యే పరిస్థితిలో ఉందని దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత బంద్ పిలుపునిచ్చినాం. ఈ బంద్ను విజయవంతం చేయాలని అఖిలపక్షం టీజేఎస్ బీడీఎస్ఎఫ్ సభ్యుల తరఫున మేము చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు నెలల చట్టాలు ఏవైతున్నాయో దేశంలో ఉన్నటువంటి రైతులకు తీవ్ర హాని కలిగించే విధంగా ఉన్నాయి. కేవలం నల్ల చట్టాలు బడా కార్పొరేట్లకు అనుకూలంగా మాత్రమే ఒక వ్యవసాయ దేశానికి వెన్నుముకైన వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీయడానికి ఒక నల్ల చట్టాలు బడా కార్పొరేట్ల చేతిలో ఈరోజు నల్ల చట్టాలు మోడీ సర్కార్ ఈరోజు నాటకాలు ఆడుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నెల 27న భారత్ బంద్ కు మేము విద్యార్థి సంఘాలుగా దేశ విద్యా సంఘాలుగా అందరం పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానం ఏదైతే ఉందో ఈ యొక్క నూతన విద్యా విధానం వల్ల బడుగు బలహీన విద్యార్థులు చదువుకు వెనుకడుగు వేయడానికి ఈ యొక్క ముఖ్య కీలకంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క నూతన విద్యా విధానం రిజర్వేషన్లు ఉన్నాయి, మొత్తం యూనివర్సిటీలన్నీ ప్రైవేట్ పరం అవుతున్నాయి కాబట్టి విద్యార్థులు చదువుకోకుండా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నూతన విద్యా విధానాన్ని కూడా మేము విద్యా సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వీటిని దృష్టిలో ఉంచుకొని మోడీ సర్కార్ ఈ యొక్క నల్ల చట్టాలను నూతన విద్యార్థులను వెనక్కి తీసుకోకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మీడియా సభ హెచ్చరిస్తున్నాం. ఒకరోజు బంద్ చేస్తే మన రాష్ట్రంలో కనీసం 400 నుంచి 600 కోట్ల వరకు నష్టం జరుగుతూ ఉంది. ఇట్లా కాకుండా ఇంకా ఎక్కువ నష్టం కలిగేటట్టు బంద్కు కానీ ఇంకా ఎక్కువ ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే ఇవి నల్ల చట్టాలను వెనుక తీసుకోకపోతే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వెనుక తీసుకోకపోతే మళ్ళీ మీరు వాగ్దానం చేసి ఉన్నారు ఏంటంటే సంవత్సరానికి 2 లక్షల 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారనేసి ఇప్పటివరకు ఏ ఉద్యోగం లేదు.
ఈ నెల 27న అఖిలపక్షం తలపెట్టిన భారత్ బంద్ కు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. జైనాథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడు వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, రైతు సంఘం నాయకులు లోకరి పోశెట్టి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మణిగల నరసింగ్ తదితరులు పాల్గొన్నారు. 27th నాడు ఆల్ ఇండియా బంద్ కి అఖిల పక్షం పిలిపించిన దానికి అందరూ ఆల్ పార్టీ లీడర్స్, మరి రైతు సంఘాలు, మరి స్టూడెంట్స్, రైతులు అందరూ పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అఖిల పక్షం తరపు నుంచి కోరేది ఒకటే. ఈరోజు దేశంలో కార్పొరేట్ వ్యవస్థకి మోదీ అమిత్ షా అమ్మేస్తున్నారు. దానికి మద్దతుగా మన తెలంగాణలో కేసీఆర్ గారు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. ఈరోజు ఈ బంధు రాజకీయం కోసం కాదు, మా కోసం కాదు, వామపక్షాల కోసం కాదు, ఎవరి కోసం కాదు, ఈ ప్రజల కోసం, వచ్చే భవిష్యత్తులో స్టూడెంట్ కోసం, రైతుల కోసం. ఎందుకంటే ఈరోజు వచ్చేది నాయంగి అని నినాదంతో అధికారంలో వచ్చి ఓన్లీ కార్పొరేట్ వ్యవస్థకి వచ్చేది నచ్చింది. రైల్వే ఒకసారి మోదీ స్పీచ్ విన్నా, నేను మొత్తం జీవితం మొత్తం రైల్వేలో తిరిగినా, మరి రైల్వే అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తే రైల్వే చేసిన, ప్రైవేటీకరణ ఎప్పుడు కావద్దు అని ఆయననే చెప్పి ఇవాళ రైల్వే మీదనే అటానీ అంబానీ పేరు వస్తుంది. సందర్భంగా అన్ని మండలాలలో కూడా బంద్ జరగాలని చెప్పి జైనత్ మండలకు రావడం జరిగింది. జైనత్ మండల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈ బంద్ని విజయవంతం చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈ బంద్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి ఈరోజు మోడీ తీసుకున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యవసాయ మూడు చట్టాలు, విద్యుత్ ప్రైవేటీకరణ, ఒక రకంగా చెప్పాలంటే భారతదేశాన్ని మొత్తం ప్రైవేటీకరించడానికి ఈరోజు మోదీ అనేటువంటిది కొనుక్కున్నాడు. ఎందుకంటే ఫుల్ మెజార్టీ తోటి ఉన్నాడు కాబట్టి మొత్తం హిందుత్వ ఎజెండాతోటే ఈరోజు దేశాన్ని మొత్తం అమ్మేటటువంటి స్థితికి తీసుకురావడం జరిగింది. అందుకని పెద్ద ఎత్తున 70 ప్రజాసంఘాలు, 19 రాజకీయ పార్టీలు కూడా ఏకమై బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 27 బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా బంద్ విజయవంతం చేయాలని చెప్పి అఖిలపక్ష పార్టీలు, కాంగ్రెస్, వామపక్షాలు, వివిధ ప్రజాసంఘాలన్నీ కూడా దీంతో పాల్గొంటున్నాయి. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరారు. 27వ తారీఖు నాడు జరగబోయే దేశ బంద్, రాష్ట్ర బంద్ కాంగ్రెస్ పార్టీ మరియు 19 పార్టీలు ఏకతాటిగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని దేశంలో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న అట్టడుగు సామాజిక వర్గానికి నష్టం జరుగుతున్న ఈరోజు దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలంగాణ పేరు చెప్పుకొని రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు 1200 మంది అమరుల త్యాగంతో తెలంగాణ తెచ్చుకుంటే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని సంఘందరూ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోను, ఇంకా ప్రజల మీద భారం మోపే విధంగా రాష్ట్రంలో ఈరోజు కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలను మూలిగే నక్క మీద తాడిపడ్డట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అణిచివేత ధోరణి, పెరుగుతున్న ధరలు,
కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంతో బాత్రూంలోనే నిండు గర్భిణి ప్రసవించిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది. రాయదుర్గం పట్టణంలోని చంద్రబాబు కాలనీలో నివాసం ఉంటున్న ఒక గర్భిణి కాన్పు కోసం స్థానిక కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న నర్సులు పరీక్షించి బేబీ బరువు తక్కువగా ఉందని ఇక్కడ కాన్పు సాధ్యం కాదని కళ్యాణదుర్గం ఆర్టీడీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే ఆమె బంధువులు ఇప్పటికిప్పుడు వెళ్లమంటే ఎలా అంటూ ఆసుపత్రిలోనే ఉండిపోయారు. గర్భిణి కాలకృత్యం కోసం బాత్రూంకి వెళ్లగా అక్కడే మగబిడ్డను ప్రసవించింది. డ్యూటీ డాక్టర్ ఉన్నప్పటికీ ఆమె పేషెంట్ ని చూడలేదని బంధువులు ఆరోపించారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మంజువానికి పేషెంట్ బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమని సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించారని తెలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన జరిగిందే ఈ ఊరు జరుగుతుంది. ఇట్లా మూడు నాలుగు కాలం ఇట్లే చేసింది. అవి మైనా కానీ ఎడనకూడని ఊరుతో ఉన్నాము. ఇప్పుడు మాత్రం ఇచ్చేటట్లేదు. వాళ్ళు బాగా చూసేటట్లో ఉంటేనే లేకపోతే ఆసుపత్రి బంద్ చేసుకోదామంట. మేమందరం కలిసి బాగా చూసుకోదాం. మరి అట్లా బిడ్డ తల్లి ఏమన్నా అయింది కదా, ఎవరికి ప్రాబ్లము ఏం కదా, ఏదో బాగా డెలివరీ అయిపోయి కాబట్టి చనిపోయింది. బాత్రూమ్ పోయి పాస్పోర్ట్ పోయి డెలివరీ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ అయ్యదు, ఇంకా నార్మల్ గా రాలేదు, దావు లేదు, అసలు కారణం అయ్యేదే లేదు. ఇది రాడెట్టుకన్నా పోండి, లేకపోతే ఇంటికి పోయినా రాండి అని మమ్మల్ని దుబ్బేస్తే గవర్నమెంట్ ఆసుపత్రి ఎందుకు గురించి ఉండేది సపోజ్. గవర్నమెంట్ ఆసుపత్రి అన్నాడు, ప్రతి ఒక్కరు వస్తానే ఉంటారు, ప్రతి ఒక్కరికి అట్లా చెప్పుకోడు. తెలిసిన వాళ్ళకే ఒకటే మాట, తెలిపొక్కిన వాళ్ళకి ఒకటే మాట అంటే ఇట్లా. ఈరోజు 7 గంటల ప్రాంతంలో ఎరుకుల లక్ష్మమ్మ అని 5వ కాన్పు కోసం మన హాస్పిటల్కి రావడం జరిగింది. అప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సు గీతాను, తర్వాత రామలక్ష్మి అనేవాడు పరీక్ష చేస్తున్నారు. పరీక్ష చేసి ఇంకా కాన్పుకి టైం ఉంది అన్నందువల్ల పోయి వార్డ్ లో పడుకోండి అని చెప్పడం జరిగింది. సంతకం పెట్టండి అమ్మా అంటే వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కడో ఏమో అని భయపడ్డారు. సంతకం పెట్టలేకపోయినారు. ఎప్పుడైతే వాళ్ళు సంతకం పెట్టలేదు, కన్సెంట్ ఇవ్వలేదు, అప్పుడు మా స్టాఫ్ నర్సులు కొంచెం భయపడ్డారు. భయపడిన తర్వాత సరే ఏంటమ్మా మీరు వెళ్ళి వార్డ్ లో పడుకోండి అనడం జరిగింది. ఆమె రామలక్ష్మణ సిస్టర్ వార్డ్ లో వెళ్ళి పడుకోండి, బెడ్ పైన నొప్పులు వస్తే మా దగ్గరికి రండి అని చెప్పారు. ఇంత లోపల ఏమైందంటే అదృష్టమనాలో దురదృష్టమనాలో పాపం పేషెంట్ కు రీసెస్ వచ్చేసింది. తన అట్లా వాష్రూమ్కి వెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత యూరిన్ పాస్ చేసేప్పుడు 5వ కాన్పు కాబట్టి కొన్ని సందర్భాల్లో మామూలుగా మనం సైన్స్ ప్రకారంగా కూడా అదే కాన్పులు కాన్పులు ఎక్కువైపోయే కంటే ప్రిసిపిటేట్ లేబర్ అంటాం. తల్లికి ఎప్పుడైతే రక్తం తక్కువ ఉన్నా కూడా డెలివరీస్ ఎక్కువైనా కూడా ప్రిసిపిటేట్ లేబర్ అంటే వితిన్ నో టైం చిన్న కొంత వ్యవధిలోనే మనం తెలియకుండానే కాన్పులు అయిపోతుంటాయి. దాంట్లో భాగంగా తను బాత్రూమ్కి వెళ్ళి ఎప్పుడైతే ముక్కాల్సి వచ్చిందో తన బాత్రూమ్ కై ముక్కాల్సి వచ్చినప్పుడు ఆ బిడ్డ అక్కడ కొంచెం బాత్రూమ్ దగ్గరనే డెలివరీ అవ్వడం అనేది జరిగింది. వెంటనే మా సిస్టర్స్ అయినారు, అటెండ్ అయినారు. అదేవిధంగా నిన్న డ్యూటీ డాక్టర్ ఉన్నట్టు అని ఉన్నారు, ఆమె కూడా పక్కనే రూమ్ లోనే ఉన్నారు. ఎటువంటి నెగ్లిజెన్స్ అయితే ఏం జరగలేదండి. ఒకటేమంటే బెడ్ లో పోయి పడుకోమన్నప్పుడు వాళ్ళు మాకు చెప్పి పోయింటే బాగుండేది. మా సిస్టర్లు ఎప్పుడు 24 అవర్స్ ఇక్కడే ఉంటారు, అందుబాటులో ఉంటారు. మా డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళు మా సిస్టర్లకు చెప్పి బాత్రూమ్ పోయేప్పుడు చెప్పింటే మా సిస్టర్ పక్కనే ఉండేవాళ్ళు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆసుపత్రిలోని బాత్రూంలోని గర్భిణి ప్రసవంపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం కమ్యూనిటీ వైద్యశాలను సందర్శించారు డిఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్. రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న బాలింత లక్ష్మిని, డ్యూటీలో ఉన్న వైద్యులను, సిబ్బందిని వేర్వేరుగా విచారించారు. దీనిపై సమగ్ర నివేదికను తయారు చేసి 2 రోజుల్లో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు పంపనున్నట్లు డిఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్ వివరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సార్, నా కేషిప్తో సహా నా సిస్టర్ ఒకసారి డాక్టర్ ఇంకొక వేరే వాళ్ళు కూడా రావడం జరిగింది. నర్సెస్ డెలివరీ అయితే హాస్పిటల్లో జరిగింది, దీంట్లోనే బాత్రూంలో జరిగిందని చెప్తున్నారు. సో అది పేషెంట్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాము. డెఫినెట్గా అది ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని కొద్దిగా డీటెయిల్ మాట్లాడాలి. రికార్డ్స్ కూడా చూస్తున్నా. ఇన్కేస్ అది పర్ఫెక్ట్గా అలానే జరిగి ఉంటే, ప్రాపర్ రీజన్ లేకుండా ఏమైనా నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఉంటే డెఫినెట్గా స్టేట్ ఇన్ఫర్మేషన్ విల్ టేక్ యాక్షన్. అంతేనండి. ఇప్పుడు నిర్లక్ష్యం, డాక్టర్ నిర్లక్ష్యం, స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యం కాదు. ముందు ఒక్కొక్క ఎంతమంది ఉన్నాం
అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట నిలువున ఎండిపోతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల రేకులకుంట గ్రామాల్లో ఎండిపోయిన వేరుశనగ పంట పొలాలను తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 11 లక్షల ఎకరాల్లో వేరుశనగ నెల రోజులుగా వాన నాకపోవడంతో ఎండిపోతోందన్నారు. ఇప్పటికీ ఎండుతున్న పంట పొలాలను అధికారులు ప్రజాప్రతినిధులు కనీసం పరిశీలించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఈ ఏడాది పంట చేతికందే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎండుతున్న వేరుశనగ పంటకు రక్షక తడులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రతి ఏటా రైతు పంటలు నష్టపోవడం, సహాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూడడం, ప్రభుత్వం రిక్తహస్తం చూపెట్టడం, ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరము పరిపాటిగా మారిన ఒక దైన్య స్థితి. రాయదుర్గం రూరల్ మండలంలో ఆవులదట్ల గ్రామంలోనే గత సంవత్సరం కూడా నేను ఇదే నెలలో హెచ్చరించాను. ఇంకా ముందే ఒక 15 రోజుల ముందే ఈ సంవత్సరం పంట నష్టపో జరుగుతూ ఉంది. దయచేసి రైతులను ఆదుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయమని అడిగితే నన్ను ఎగతాళి చేశారు పాలకులు, ముఖ్యంగా కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు. అయితే ఇతను ఎక్కడి నుంచైనా వచ్చి రైతులు భయపెడతా ఉండడం, ఇక్కడ ప్రతి రైతు ఇప్పుడు అందుకనే రైతులను అడుగుతున్నాం, గత సంవత్సరం మీరు పంట నష్టపోయినారు కదా, ఈ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయమైనా వచ్చిందంటే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సహాయం రాలేదు. క్రాప్ ఇన్సూరెన్స్ పేరుతో ఎకరాకు 1000 రూపాయలు కూడా రాలే. 14 ఎకరాలు ప్రసాద్ అనే రైతు, ఆయన పేరుతో వాళ్ళ తండ్రి గారి పేరుతో 14 ఎకరాల చిల్లర ఉంటే కేవలం 3500 మాత్రమే వచ్చింది. అంటే 14 ఎకరాలకి 3600 రూపాయలు డబ్బులు వస్తే ఎట్లా మళ్ళా పంట పెట్టడానికి సాధ్యమవుతుంది? ఇక్కడే మా సర్పంచ్ ఉన్నాడు, వాళ్ళ అన్న పొలంలో మనం నిలబడి ఉన్నాం. వాళ్ళకు కూడా గత సంవత్సరం 3.5 ఎకరాల్లో పంట నష్టపోతే 2500 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయండి. అంటే ఎకరాకు 1000 రూపాయలు కూడా సహాయం చేయకపోతే ఏ రకంగా రైతు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతాడు? ఉండే అప్పులు తీరడం లేదు, కొత్త అప్పులు పుట్టడం లేదు. కరోనా కష్టాలకు తోడు ఈ పంట నష్టాలు పెరిగిపోయి ప్రతి సంవత్సరము. అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీటీసీలుగా గెలుపొందిన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి. కోఆప్టెడ్ సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేసిన గోరెంట్లకు చెందిన ఏహెచ్ భాష, గాండ్లపెంటకు చెందిన ఫయాజ్ వలీలు ఇద్దరే నామినేషన్లు దాఖలు చేశారు. వారిద్దరిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు జిల్లా కలెక్టర్. ఇద్దరు కోఆప్టెడ్ సభ్యులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయించారు జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో మంత్రి మాలగుండ్ల శంకర్నారాయణ, శాసన మండలి విప్ వెన్నపూస గోపాల్రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ కష్టులైన
పక్షాలతో పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేరున కమాన స్వీకారం అనంతపురం జెడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సమక్షంలో మడకశిర వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థురాలు సరోజమ్మ, భూతరాజు, అమరాపురం సారక్క, ఆగలి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఉమేష్ రొల్లా, స్వతంత్ర జెడ్పీటీసీ అభ్యర్థి అనంతరాజులను ప్రమాణ స్వీకారం చేయించారు. తదనంతరం జెడ్పీటీసీ అభ్యర్థులు మాట్లాడుతూ తమను గెలిపించిన మడకశిర నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ಒಂದು 20 ಸೆಕೆಂಡ್ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ సమయంలో షేక్ షాబీర్, షేక్ హజ్రత్ అలీ, షేక్ మహమ్మద్ గౌజ్ అనే ముగ్గురు అనుమానిత వ్యక్తులు సంచులు పడేసి పారిపోతున్న సమయంలో వారిని పట్టుకుని విచారించారు పోలీసులు. ఆ సంచుల్లో అక్రమ గుట్కా ప్యాకెట్లు, అక్రమ మద్యం టెట్రా ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ముద్దాయిలను తీసుకుని ఆధునికి పోయి గోడౌన్ను తనిఖీ చేయగా దాదాపుగా 10 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా సంచులు, కర్ణాటక మద్యం బాక్సులను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్సీ మద్దిలేటి నాగరాజు, పీసీలు రవి, అంజీ పాల్గొన్నారు. పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చి తటామని దిగి పట్టుకున్నాము. ఏంటిదని చూస్తే దాంట్లో గుట్కా ప్యాకెట్లు మరియు సారాయి ప్యాకెట్లు, టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి. తీసుకొని పంచనామా రాసుకొని తీసుకొని వచ్చి ఎఫ్ఐఆర్ చేసి ప్రాపర్గా విచారిస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి షేక్ షాబీర్, షేక్ హజ్రత్ అలీ, షేక్ అహ్మద్ గౌస్, మహమ్మద్ గౌస్ అని చెప్పి చెప్పడం అయినది. సో ఈ సరుకుని ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏందని విచారిస్తే ఆధోని టౌన్కు సంబంధించిన నేను ముగ్గురు, ఆధోని టౌన్కు సంబంధించిన వీరేష్ అనే అతను ఒక రూమ్ తీసుకొని దాంట్లో గోడౌన్ మాదిరిగా పెట్టుకొని ఇంకా సారాయి కర్ణాటక నుంచి తెచ్చి తక్కువ రేటుకు వీళ్ళకి ఇస్తే వీళ్ళు అక్కడి నుంచి తెచ్చి ఎమ్మిగనూరులో అమ్మేసి పోతారు. ఈ రకంగా జరుగుతా ఉందని చెప్పి వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాళ్ళని తీసుకొని ఆదోనికి వెళ్ళడం జరిగింది. వెళ్తే నిజంగానే అక్కడ సుమారు 10 లక్షల రూపాయల గుట్కా మరియు సారాయి టెట్రా ప్యాకెట్ల బాక్సులు కూడా దొరికినాయి. సో వీడి వద్ద కూడా సుమారుగా 30,000 రూపాయల సరుకు సీజ్ చేయడం, మొత్తానికి సీజ్ చేసి ఈరోజు వీళ్ళను రిమాండ్ చేస్తుంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు.
పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ సీఐ కె శ్రీనివాస్ నాయక్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దాదాపుగా 20 మందికి పైగా 35,000 ప్రకారం డబ్బులు వసూలు చేశాడన్నారు. కొంతమందికి తిరిగి చెల్లించాడని ఇంకా 11 మంది ఒత్తిడి చేయడంతో ఊరు వదిలి పారిపోయాడని తెలిపారు. నిందితుడి దగ్గర నుండి 2 మోటార్ సైకిల్స్, 1 స్కూటీ, 2 ల్యాప్టాప్లు, 1 ఫేక్ కస్టమ్స్ ఐడి కార్డు, 3 సెల్ఫోన్లు, 350,000 రూపాయల నగదును రికవరీ చేసి రిమాండ్కు పంపినట్లు పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. కర్ణాటకలో ఉన్నాడని చెప్పి కనుక్కొని మా ద్వారా అతన్ని పట్టుకుని రావడం జరిగింది. ఇతను 2019 సంవత్సరం నుంచి సుమారు 20 మందికి పైన ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు. దాదాపు 38,000 కొంతమందికి రిటర్న్ ఇచ్చాడు. ఇలా 11 మంది బాధితులు డబ్బులు ఇవ్వలేదు. ఆ ఇవ్వనందుకు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ప్రజలు పెట్టేసరికి వాడు ఊరు వదిలి పారిపోయాడు. దాని తర్వాత విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో మనకు 2 మోటార్ సైకిల్స్, 1 స్కూటీ, 2 ల్యాప్టాప్లు, 1 ఫేక్ కస్టమ్స్ ఐడి కార్డ్, 3 సెల్ఫోన్లు, 350,000 రూపాయల నగదును రికవరీ చేసి ఈరోజు రిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.